హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కోనలోన యూట్యూబ్ ఛానల్. సరికొత్త జాబ్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందు వచ్చేసాను. ఈరోజు జాబ్ డీటెయిల్స్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అంటే రైల్వేలో కొన్ని జాబ్స్ అనేది వచ్చేసి, కొన్ని కాదండి, చాలా చాలా అంటే చాలా జాబ్స్ పడ్డాయి. మన జాబ్స్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాము. అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఇవాళనే అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవాళనే రిలీజ్ చేశారు. అది ఏంటో మనం జాబ్ తెలుసుకోబోతున్నాం. మీరు ఇక్కడ చూడండి, నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను. ఇంత వేకెన్సీస్ ఇంత త్వరగా మనకు వచ్చిందంటే అది చాలా గ్రేట్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రేట్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇక్కడ చూడండి మీరు జాబ్స్ ఏమేం జాబ్స్ ఉన్నాయంటే, ఇది ఎంప్లాయ్మెంట్, ఇది అంటే వీళ్ళు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అన్నట్టు. ఇది ఇందులో ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్, జేఈ జాబ్స్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇక్కడ మెటీరియల్ సబార్డినేట్ వాళ్ళు ఉన్నది. తర్వాత ఇక్కడ డిఎంఎస్, సిఎంఏ, మూడు కేటగిరీస్లో మనకు మూడు కాదు టోటల్ ఫోర్ కేటగిరీస్లో మన జాబ్స్ అనేది ఉన్నది. మీరు ఇక్కడ వేకెన్సీ చూడండి, వేకెన్సీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో టోటల్ వేకెన్సీ ఇక్కడ చూడండి. 14,033 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా చాలా అంటే చాలా పెద్ద జాబ్స్. మీరు ఇక్కడ జోనల్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి డీటెయిల్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బిఎస్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. అంటే ఈ ఎవరైతే జేఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిఎంఎస్, సిఎంఏ, ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు జోనల్ వైజ్, అంటే మీరు ఏ జోనల్, అంటే మీ సౌత్ సైడ్ అయితే మీ సౌత్ సౌత్ పెట్టుకోండి, వెస్టర్న్ అయితే వెస్టర్న్ పెట్టుకోండి, ఈస్టర్న్ అయితే ఈస్టర్న్ పెట్టుకోండి, ఏదైతే ఆ ఇండియన్ పెట్టుకోండి. మీరు ఏ జోనల్ కావాలంటే ఆ జోనల్ పెట్టుకోవచ్చు. అయితే ఇది డేట్స్ చూడండి, ఎప్పుడు అంటే థర్టీ ఫస్ట్ జనవరి 2019లో ఈ రిక్రూట్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అని అనుకుంటే 2 జనవరి 2019లో స్టార్ట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ 13,034 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్ని వేకెన్సీ చూడండి. అలాగే ఇక్కడ డిఎంఎస్లో, సిఎంఏలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూడండి. అయితే ఇక్కడ ఇది ఏంటిదంటే, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ 1 జనవరి 2019 వరకు ఆ క్యాండిడేట్ అనేవాళ్ళు 18 నుంచి 33 ఏజ్ లోపల వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పేమెంట్ చూడండి, ఇది టెక్నికల్ జాబ్ అండి. ఇది రైల్వే గ్రూప్ సి అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ డి అన్నట్టు. ఇది అన్నింటిలో మనకు రిక్రూట్మెంట్ అని వచ్చింది. ఇది చాలామంది డిప్లొమా క్యాండిడేట్, బీటెక్ క్యాండిడేట్స్ ఎన్నో రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేసుకున్న జాబ్. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, డిప్లొమా ఉంది, బీటెక్ ఉంది. మేము ఇక్కడ క్వాలిఫికేషన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు పర్ మంత్ శాలరీ ఇక్కడ చూడొచ్చు, 35,400 శాలరీ ఇస్తారు. ఈ లెవెల్ సిక్స్ అండ్ లెవెల్ సెవెన్ జాబ్, చాలా బాగుంటుంది జాబ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ జేఈకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే డిప్లొమా చేయొచ్చు, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఏదైనా సరే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, అంటే బీటెక్ వాళ్ళు తమ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఇది టెక్నికల్ జాబ్స్ కాబట్టి టెన్త్ ఇంటర్ అనేది లేదు ఇందులో, జస్ట్ డిప్లొమా డిగ్రీ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు డిఎంఎస్ జాబ్లో అవుతాం, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్ మేనర్, ఎనీ డిసిప్లిన్లో ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదు వాళ్ళకు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే అంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయినా పర్లేదు, అలాగే డిగ్రీ బీటెక్ అయినా పర్లేదు. ఎవరైనా క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు 18 నుంచి 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ జేఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పీజీడీసీఏ బీకామ్ కంప్యూటర్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు 3 ఇయర్స్ కోర్సెస్ ఏదైనా కంప్లీట్ చేయొచ్చు. రిలవెంటెడ్ ఫర్ ద యూనివర్సిటీ, అంటే ఏదైనా దానికి తగ్గట్టు ఏదైనా రిలవెంటెడ్ ఏదైనా సబ్జెక్టు ఏదైనా డిగ్రీ ఏదైనా ఉన్నా అవుతాం, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైనా ఉన్నా అవుతాం వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు వేకెన్సీ చూసారు కదండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడ వేకెన్సీ చూసుకొని అప్లై చేయండి. ఇది జోనల్ వైజ్ కాబట్టి మీకు ఇది బెనిఫిట్ అనుకోవాలి, ఎందుకంటే జోనల్కి సపరేట్ ఉంటుంది. మీకు ఇది జోనల్ వైజ్ కాబట్టి పర్లేదు. అదే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇది పీడిఎఫ్లో చేసి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి, వీడియో చూడండి. అలాగే మీరు ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్క డీటెయిల్ నేను చెప్తున్నా. అదే కోనలోన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మీకోసం నేను ఎలాంటి వీడియోస్ అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఓబీసీ వాళ్ళకు, అదర్ క్యాస్ట్ ఓబీసీ వాళ్ళకు 500, ఇందులో 500 అయితే 400 రీఫండ్ అవుతుంది. 400లో బ్యాంక్ చలానా
10 రూపీస్ కట్ అయ్యి 390 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. అలా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్యాండిడేట్ అదే ఉమెన్స్ వాళ్ళకి ఎలా అంటే 250 రూపీస్. ఉమెన్స్ ఫీమేల్ అయితే మాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇది మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి. టెక్నికల్ సంబంధించిన ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు మిస్ చేసుకోకండి, ఎందుకంటే గ్రూప్ డి అలాంటి 10th మీద ఉంటుంది కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, 10th చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. అలాంటి జాబ్కి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కానీ ఇది టెక్నికల్ జాబ్స్ కాబట్టి డిప్లొమా బీటెక్ అనే వాళ్ళు కొంచెం కేటగిరీస్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తక్కువ అని కాదు, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. మాక్సిమం వచ్చే అవకాశము 20% 30% వరకు ఉంది, మీరు ప్రయత్నిస్తే వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎప్పుడు ఇది ఓపెన్ చేశారంటే 2nd జనవరి 2019 10 ఏఎంకి రిలీజ్ చేస్తారు. అలాగే 31st జనవరి 2019లో లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్. అలాగే మీరు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్తో మీరు ఫీజ్ అనేది పే చేయొచ్చు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ చేయాలని 10 రూపీస్ కట్ అవుతుంది, అది అంటే మీ రీఫండ్ అయ్యేటప్పుడు కట్ అవుతుంది. ఇప్పుడైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, కానీ నేను ముందే చెప్తున్నా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ జోనల్ వైజ్ ఇచ్చారు, ఇక్కడ మీది ఏ జోనల్లో చూసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు, మన సికింద్రాబాద్ అనుకో, సికింద్రాబాద్ జోనల్లో ఇక్కడ మీరు వెబ్సైట్ ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైట్ www.sbiarrbsikindrabadnic.in. ఇది మీ అఫీషియల్ వెబ్సైట్, మీరు ఒకసారి చూసుకోండి. ఇదండి మన ఈ వాటి నోటిఫికేషన్, అందరూ యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నా, అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. కొనలో ఉన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఎలాంటి వీడియోస్ అయినా చేయతాను, ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. ఇదండి మీకు అఫీషియల్ నోటిఫికేషన్, సికింద్రాబాద్, ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి సికింద్రాబాద్ .nic.in. అలా మీరు ఇక్కడ నేను ఆల్రెడీ నేను ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ నోటీస్ అనేది అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ అయింది. మీరు ఇందులో ఏమైనా చూసుకోవచ్చు, మీరు ఏదైనా డౌట్స్ ఉన్నవుతాం చూడొచ్చు. అలాగే మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎవరైతే అప్లై చేశారో, ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ జనవరి ఎండింగ్ లోపల మీ రిజల్ట్స్ అనేది వస్తుంది. అలాగే ఈ జనవరి ఎండింగ్ రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2nd వీక్ వరకు, లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీకు రీఫండ్ అనేది, మనీ అనేది మీకు బ్యాంక్లో పడిపోతుంది. ఎందుకంటే మీకు రీఫండ్ ఆప్షన్ పెట్టారు కాబట్టి రీఫండ్ అనేది, మనీ అనేది బ్యాంక్లో పడిపోతుంది. అలాగే ఎవరైతే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ఎస్ ఎవరైతే అప్లై చేశారో, ఆ జాబ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ కోసం అని నేను ఇక్కడ ట్రైనింగ్ వీడియోస్ పెడుతున్నాను. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్, నేను సిలబస్ వీడియోస్ దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సిలబస్ వీడియో మీ అందరు తెలుసు అనుకుంటా, ఎందుకంటే నేను అఫీషియల్ నోటిఫికేషన్ అనేది లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను, మీరు చూసారనుకుంటా. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎస్ఎఫ్ ఇది నేను ఫిజికల్ రన్నింగ్ టెస్ట్, హై జంప్ టెస్ట్ వీడియోస్ అనేది పెట్టాను. మీరు జస్ట్ 5 మినిట్స్ ఉంటుందండి, మీ డేలో ఒక 5 మినిట్స్ కేటాయించి మీరు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ AA సిలబస్ అనేది నేను పెట్టాను, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నేను అఫీషియల్గా వెబ్సైట్లో ఉన్న సిలబస్ అనేది చెప్పాను, మీ స్క్రీన్షాట్ తీసుకోండి, చూడండి ఒకసారి వీడియో. అలాగే ఇండియన్ నేవీ ఎంఆర్ సిలబస్, కట్ ఆఫ్ మార్క్స్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ 2 వీడియోస్లో పెట్టాను, చూడండి. ఇక్కడ వ్యూస్ మరీ నిల్లు ఉంది, 1.4 వ్యూస్ ఉంది. ఇలా వ్యూస్ వస్తే నాకు అసలు వీడియో చేయాలనే అనిపించదు, ఎందుకంటే మీకోసం అని నేను స్ట్రగుల్ చేసి వీడియో ప్రిపేర్ చేస్తున్నా, తర్వాత అది అప్లోడ్ చేయడానికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నా. కానీ మీ సైడ్ నుంచి కనీసం కొంచెం సపోర్ట్ లేదు, ఒక లైక్ లేదు, ఒక షేర్ లేదు, ఎందుకంటే చూడండి ప్రతి ఒక్క వ్యూస్ చూడండి ఎంత షార్ట్ ఉందో. అసలు మీరు ఎవరు నాకు ఎంకరేజ్ చేయట్లేదు. కామెంట్స్ అయితే 30, 40, 50 వరకు క్రాస్ అవుతుంది కామెంట్స్కి. నేను ప్రతి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నా, కానీ మీరైతే చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ప్రతి ఒక్క జాబ్ డీటెయిల్స్ పెడుతున్నా, మీరు ఇలా చేస్తేనే నేను నాకు ఇంట్రెస్ట్ ఉండక నాకు వీడియోస్, ప్రతి ఒక్క వీడియోస్ అనేది నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నా, సారీ ఫర్ దట్. బట్ నేను ఏదైనా మనకి ఇంపార్టెంట్, ఏదైతే మనం అప్లై చేస్తే మన జాబ్ వస్తుంది అనిపిస్తుందో, నేను ఆ జాబ్ ఆ వీడియోస్ కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. ఇండియన్ నేవీ జాబ్స్ అయితే ఎవరైతే మిస్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంటర్ క్యాండిడేట్స్, 10th క్యాండిడేట్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఇండియన్ నేవీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ అనేది 20-21 ఇయర్స్ క్రాస్ అయితే చాలా కష్టము. ఎంత మంచి స్కిల్స్ ఉన్న అవుతాం మీరు వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ట్రై చేయండి. అలాగే నేను ఇంకొకటి నోటిఫికేషన్ ఉంది, ఈ 2nd జనవరి 2019లో ఇంకొక 2nd జనవరి కాదు 1st జనవరి 2019లో ఒక నోటిఫికేషన్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మ్యాన్ గ్రూప్ ఎక్స్ అండ్ వై. అయితే ఈ గ్రూప్ ఎక్స్ అండ్ వై వాళ్ళకి ఎట్లా అంటే, ఈ గ్రూప్ ఎక్స్ అంటేమో టెక్నికల్ సైడ్ అన్నట్టు. ఈ టెక్నికల్ సైడ్ వాళ్ళకు ఈ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు, అలాగే ఇంటర్ వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఫ్లయింగ్ అని, గ్రౌండింగ్ అని, టెక్నికల్ అని వేరియస్ ఆస్పెక్ట్లో వేరియస్ సెక్షన్స్లో ఉన్నది, మీరు ఈ జాబ్స్ మిస్ చేయకండి. 19th జనవరి 1999 నుండి 19th
జనవరి 2002 వరకు ఎవరైతే మధ్యలో ఉన్నారో, మధ్యలో పుట్టిల్లో వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, కానీ మిస్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఇండియన్ నావీలో ఒక్కసారి 20-21 ఇయర్స్ క్రాస్ అయితే మీ లైఫ్ లాంగ్ మీకు ఛాన్స్ అనేది ఉండదు. టెక్నికల్గా బీటెక్ మీద, డిగ్రీ మీద పడితే కానీ చాలా తక్కువ వేకెన్సీ ఉంటే, చాలా తక్కువ 10% 5% ఛాన్సెస్ ఉంటుంది. అలాగే చాలా హార్డ్ ఉంటుంది, మనం కొట్టాలంటే కొంచెం కష్టము. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, కనీసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీకోసం సరికొత్త జాబ్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ మిస్ అయ్యి చాలా కెరియర్ మిస్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.